వెల్కమ్ టు సింప్లీ తెలంగాణ. ముందుగా మీకు అందరికీ క్షణార్థులు. ఈరోజు రెసిపీ మలై పూరి. 10 నిమిషాలలో చేసుకునే ఇన్స్టెంట్ పూరి. ఇది పాలపొడి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు వేసుకొని చక్కెర కరిగిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. 2 ఇలాచీలు దంచి పొడి చేసి వేసుకోవాలి. ఇది తీగ పాకంలా కాకుండా మామూలు పాకంలా చేసుకుంటే సరిపోతుంది. మన పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి. 1 గ్లాసు జామున్ పొడి తీసుకొని అందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇంత లూజ్గా ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ పైన నూనె వేడి చేసుకొని ఇలా ఫస్ట్ ఒకటి వేసుకొని చూసుకోవాలి. అంటే పిండి లూజ్గా ఉందా, బాగా వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి. మనం కలిపినది సరిపోతుంది. ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ పూరీలను రెడీ చేసుకోవాలి. ముందు పెద్ద మంట పైన వేసుకున్నాక తర్వాత లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఎందుకంటే తొందరగా పూరీలు మాడిపోతుంటాయి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని నూనె పోయేలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే చాలు. అలానే మిగతా పిండిని కూడా వేసుకోవాలి. పిండిని ఎంత బాగా వచ్చాయో పిండిని కలుపుకునేటప్పుడు చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా సులువుగా అయిపోయే పూరీలు రెడీ. ఇప్పుడు వీటిని నూనె లేకుండా బాగా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక మనము చక్కెర పాకం చేసుకున్నాం కదా, అందులో వీటికి 4 నిమిషాలు నాననివ్వాలి. ఇది నానిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అలానే మిగతా పూరీలను కూడా 4 నిమిషాలు నాననిచ్చి తీసి పక్కన పెట్టుకుంటే స్వీట్ సరిపోతుంది. మన మలైపూరి రెడీ అయిపోయింది. కొద్దిగా కాజు కానీ బాదం కానీ చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.